జకవర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బరాటం ఉదయశంకర్ గుప్తా, నియోజకవర్గ బీసీ ఉపాధ్యక్షులు ముద్దాడ రామకృష్ణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చింతు సుధాకర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాయకుల కోసం వాళ్ళ పుట్టిన రోజును పురస్కరించుకొని మనందా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజెప్తున్నాం, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడుతున్నాం. అంత కష్టపడడం వల్లే ఈవేళ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక స్థాయిని మనం కాపాడుకోగలిగాం. ఈవేళ మనకి ప్రత్యర్థి ఒక యుమ్యు మంత్రి అయినప్పటికీ కూడా నువ్వా నేనా అన్నటువంటి విధానంలో ఈవేళ పార్టీ ముందుకెళ్తుందంటే దానికి కారణం మీ అందరూ తల కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇదే సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోండి. మనకి రామాయణ మహాభారతం అనేది ఒక ఇతిహాసం, అది మన తాలూక జీవన విధానం. అటువంటి జీవన విధానంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పార్టీ కార్యకర్త ఎంత కష్టపడి పనిచేసి ఎంత పార్టీని మేలు తీసుకెళ్లేటప్పుడు కూడా పార్టీ తాలూక క్రమశిక్షణ నిబంధనల్ని పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది అన్నది మనం సీతాదేవుని గురించి ఒక్కసారి అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ది ఎపిసోడ్ ఆఫ్ మహాభారత అంతా ఒక్కసారి చూస్తే సీత, అదేవిధంగా రాముడు, అదేవిధంగా రావణాసురుడు ఇవన్నీ చూసేటప్పుడు ఒకే లేడీ వేషం చేసేటప్పుడు ఆ యొక్క లక్ష్మణ గీతని దాటడం వల్లే రామాయణం పుట్టింది అన్నటువంటి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను. అందుకోసం నేను ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను, మన తాలూక ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు అనుకుంటే, మన జీవన విధానం రామాయణ మహాభారతాలు అనుకుంటే, ఆ యొక్క లక్ష్మణ గీతని దాటినటువంటి మహాసాధ్వి సీతాదేవికే అన్ని కష్టాలు తీరిన సందర్భంలో నేను ఒకటే కోరుకుంటున్నాను, క్రమశిక్షణ పాటించండి, తెలుగుదేశాన్ని కాపాడండి, అదే విధానంలో మన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా మనకు మనకు అదేవిధంగా మన రామకృష్ణ గారు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు గుప్తా ఆవిడ పార్టీ గౌరవం ఇచ్చి ఆయనకి ఓ పెద్ద పదవి ఇచ్చినప్పుడు ఆయన ఏం చెక్కు చదవలేదు. అదేవిధంగా ఈవేళ పార్టీ అవసరాల దృష్ట్యా మరొకరెవరో ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటి అంటే మెక్డానమిస్గా గౌరవపూర్వకంగా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అండి, వాళ్ళకి ఇవ్వండి అని సహకరించిన అదే క్రమశిక్షణ అంటారు. అదేవిధంగా మన తల ముద్దాడ సీనియర్ మ్యాన్, అంత సీనియర్ మ్యాన్ అయినప్పుడు కూడా ఆయనకి కొన్ని సందర్భాలు అక్కడ మన ఇద్దరు లీడర్స్ ఉన్నారు కాబట్టి లీడర్స్లో మీ ఇద్దరు మధ్య సంబంధంతో మేము ఆ యొక్క పవి కాస్త డిసైడ్ చేయడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఇద్దరు కూడా కోఆపరేటివ్గా చేసినటువంటి విధానం క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా క్రమశిక్షణ అనేటప్పుడు ఒకసారి పొలిటికల్ పార్టీలో కాస్త టైం అవసరం పడేటప్పుడు ఆ టైంకి నిరీక్షణ అనేది అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా మళ్ళీ చేస్తూ ఈ సందర్భం మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, సీతాదేవి లాంటిదే లక్ష్మణుడు చెప్పినటువంటి లక్ష్మణ గీత లాంటిదే అన్ని కష్టాలు వచ్చి మహాభారతం రామాయణం పుట్టిందో అదే విధంగా క్రమశిక్షణ తప్పితే అదే గతి అంత సాధ్యకే జరిగేటప్పుడు మనకైనా జరుగుతుంది. అందుకోసం అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత చక్కని అవకాశం ఒక్కరికి